మొన్నటి వరకు తెలంగాణలో జెట్ స్పీడ్తో దూసుకుపోయిన బీజేపీ పరిస్థితి ఇప్పుడు మాత్రం దారుణంగా మారిపోయింది కొన్ని రోజుల నుంచి వరుసగా మారుతున్న పరిస్థితులు నేతల మధ్య వర్గపోరుతో పార్టీ బలహీనంగా మారింది బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా మారుతుంది అనుకున్న బీజేపీకి ఇప్పుడు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అనేది కొందరు వాదన ఇక కేసీఆర్ను గద్దదించడం సంగతి పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షంలో కూడా ఉంటావో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నారట కొందరు బీజేపీ నేతలు ఇక దీంతో పార్టీ మారేందుకు పక్క చూపులు చూస్తున్నారట రీసెంట్ గా ఓ సీక్రెట్ మీటింగ్ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే పార్టీ మారితే వచ్చే లాభ నష్టాలు ఏ పార్టీలో చేరితే ఫ్యూచర్ బాగుంటుంది అనే అంశాలపై నేతలు చర్చించుకున్నట్లు టాక్ నడుస్తుంది దీంతో కాంగ్రెస్లో చేరేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తుంది ఇదే జరిగితే వచ్చే ఎన్నికల వరకు కాదు కొద్ది రోజుల్లోనే తెలంగాణలో బీజేపీ బిజెపి ఖాయం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు